ఒక మాట అంటాను ఏమనుకోకండి. ఎంత వాక్యం అన్నా కానీ ఆ కులగజ్జి మనకు లోపల తిరుగుతూ ఉంటుంది, అవునా కదా? యథార్థంగా ఒప్పుకో, మీ కుల కట్టుబాట్లు మీ సాంప్రదాయాల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అన్నాడు కదా, అడుగుతాడు ఆయన. కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా? పెళ్లి దగ్గర దొరుకుతారండి ఖచ్చితంగా. ఎక్కడ? పెళ్లి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. పెళ్లిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కార్డులకు పశువు రాసే వరకు, అక్కడి నుంచి రాటేసే వరకు, రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు, తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కిరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు అడుగు అడుగున ఆయన అవమానిస్తూ, అడుగు అడుగున ఆయన గుండెల్ని గుచ్చేస్తూ, నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్ళిళ్ళలో ఎన్ని చేయని చెప్పండి. పోతే అత్యవసరమైతే దేవుడు అర్థం చేసుకుంటాడు, తప్పదు కదా. కుదరకపోతే రావా, అవేనని సాకులు ఇవ్వాలి. కొందరు కారణాలు చెప్తారండి, ఒళ్ళు మండిపోదు, ఇదా కారణం చచ్చి మానేయడానికి, ఇదా ఇటు పోయిన వారం చచ్చి మానే కారణం ఇదా. అదే ఎందుకు మానేసి అంటే మెచ్యూర్ పర్సన్కి వెళ్ళారట, నువ్వెందుకు మానేసి అంటే దినానికి వెళ్ళారట, నువ్వెందుకు మా ఇవా కారణాలు. ఆ రోజు ఆది సంఘంలో మిరాకిల్స్ జరగడానికి కారణం ఏంటంటే వారు సంఘానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, సమయాన్ని ఇచ్చేశారు, జీవితాలు ఇచ్చేశారు, అన్నిటినీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరేంటి చెప్పినా, ఇది భక్తి అంటే సంఘం. అంత ప్రాముఖ్యమైనది సంఘం అంటే. ఏం అప్పగించుకోమని నేర్పించింది? నీకన్నా సంఘం యొక్క కార్యక్రమాలే, సంఘ బాధ్యతలే, నీ అవసరాల కన్నా నీ సమయం కన్నా సంఘమే ప్రాముఖ్యమైనదని బోధనను కలిగింది. చాలామంది ఊరకే పాపాలు చేసేసి, తలాను స్థానాలు చేసేసి, మొత్తం తడిపేసుకుని దేవాలయానికి వచ్చి బైబిల్ మీద ఒట్టండి అని చెప్తుంటారు. అంత ధైర్యమా మీకు? బైబిల్ మీద ఒట్టండి, దేవుని బలిపీఠం మీద ఒట్టండి, ఈ మందిరం మీద ఒట్టండి, సంఘం అంతటి మీద ఒట్టేది చెప్తున్నానండి. ఇలా సాక్ష్యాలు ఇచ్చిన వారు నేను చూశాను మా ఏరియాలోనే. ఇలా నెక్స్ట్ వీక్ వాళ్ళు ఏమైపోయారు చెప్పనా? పిచ్చి కుక్కలు ఎర్రు కుక్కలు కరిచేసి, నిజంగా నేను చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో నేను ఆ పేర్లు ఎత్తడం మంచిది కాదు. అలాగే పాపం చేశారు, ఆ మందిరాల్లోకి వచ్చారు, వాళ్ళు నిలువెల్లా స్నానం చేసి వచ్చి బైబిల్ మీద ఒట్టేశారు. 1 వీక్ తిరిగేసరికి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు భయంకరమైన జాడ్యాలతో బాధపడుతున్నారు. జాగ్రత్త, మాటిచ్చే ముందు జాగ్రత్త. ఈ భయం లేకుండా పోయిందట, మందిరం అంటే భయం లేదు. అదే చెప్తున్నాను క్రైస్తవ పిల్లలారా, లోక సంబంధమైన ఆ స్టైల్స్ సంఘంలో కనబడు. వారి కటింగ్ స్టైల్ వేరు, మన కటింగ్ స్టైల్ వేరు. ఒక పద్ధతి ఉండాలి క్రైస్తవ పిల్లలంటే. డ్రెస్ కోడ్తో సహా, వేసుకునే బట్టలు కానీ, దువ్వుకునే తల కానీ, చూస్తున్న చూపు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా ఒక పద్ధతి, ఒక చూస్తే ఒక ఆదర్శం మనకు కనబడాలి. మీ మనసులో యవన పురుషులని జాగ్రత్త అన్నాడు ఒక అతను. సువార్తకు బయలుదేరామనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకి పంపలేకపోతున్నాడు, హెల్ప్ చేయట్లేదండి. బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. సిగ్గేయట్లేదు ఈ వచనాన్ని చూస్తుంటే. మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి, చిన్న చిన్న విషయాలకి. అమ్మగారు ఊరెళ్తుందంట, ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట? వర్షాన్ని ఆపేవాలట. ఆ వర్షాన్ని ఆపకపోతే ఆ తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి ప్రభువా, ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటుంది. పౌలును చూడవయ్యా, సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు, సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలయతాళం చేసి ఎన్నోసార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడండి. సముద్రంలో యవన పురుషులకు చెబుతున్నాడు ఏమని? డ్రెస్ కొడుతా సహా, ఉండి పెట్టు పైన, పడినందుకు ఇప్పేస్తున్నా చచ్చిపోచ్చినప్పుడు, పద్ధత లేదా? చక్కగా సర్దుకో, మంచి బట్టలు వేసుకో. ఎందుకు తీస్తున్నారు? ఇవి లౌకిక సంబంధమైన ఒక పద్ధతి, మాటల్లో పద్ధతి అది ఉండాలంటున్నాడు. మాట్లాడితే అంటున్నాడు, నీ గురించి చెడ్డ మాట ఏదైనా చెప్పలేక సిగ్గుపడాలి. తీతు నీకు, నీ చుట్టూ ఉన్న యవనస్తులకు, అందరికీ చెబుతున్నాడు. నిన్నెవరైనా ఏదన్నా అంటే, వీటన్నిటిని నీ మనసును అదులుపో పెట్టుకుని నీ క్యారెక్టర్ నువ్వు సరి చేసుకుంటే, ఎవడైనా నీ గురించి చెడ్డ మాట చెబితే
ఎవరికైతే వాడు చెట్టమాట చెప్పాడు, ఆ వ్యక్తి వచ్చి ఒక్కసారి నిన్ను చూస్తే నువ్వు చెప్పినట్టుగా సహోదరులు లేడు, ఆ వ్యక్తి ఒక నిండు క్రైస్తవుడని ఇతర సాక్ష్యం ఇచ్చేసరికి చెప్పునోడు సిగ్గుపడాలి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బాగుంటేనే నీకు. రాముడు గూర్చి మా గురువులు చాలా బాగా నేర్పారు మాకు, రాముడు మంచివాడని. ఆ రాముడు మంచివాడని చెప్పిన ఆ రాముడు ముంగిటే ఈ ఘోరం జరుగుతున్నప్పుడు రామరాజ్యం, రామరాజ్యం అంటే పసిపిల్లల్ని రేప్ చేయడమా? రామరాజ్యం అంటే, రామరాజ్యం అంటే పసిపిల్లల్ని చిదివేయడమా? రామరాజ్యం అంటే, నిన్న రాత్రి ఆలోచించాం కదా, చెరబట్టిగా తీసుకెళ్లిన రాముడే నన్ను ఏమి చేయలేదు. యజమాని రామా, ఒకవేళ నీ భక్తులైతే నన్ను సిదిమెద్దురేమో అందట సీత. దరిద్రులు అలానే చేస్తారంటే రామణాసుడికున్న విలువలు ఈరోజు రామభక్తులకు లేవండి. పరాయి వాడి భార్యకి ఇష్టం లేని పని నేను చేయకూడదని దగ్గరకు తీసుకెళ్ళినా ఇష్టం లేని పని చేయడానికి చూస్తూ ఉన్నాడు గాని చెయ్యేయలేదని పౌరాణిక కథలలో సారాంశం. అది కాదా గాదా తర్వాత విషయం, అది సారం అయితే బాగుంది కదా. దొంగ ప్రేమ, దొంగలు మన చుట్టూ ఉన్న బంధాలన్నీ మాయా. నా దేవత అండి, అదండి నా ఇంటి ఇల్లాలండి, నా ఇంటి దైవం అండి అని చెప్పక చచ్చిన తర్వాత ఇంట్లో పెడతా అంటే ఊరుకుంటారా? తీసండి ఈ దయ్యాన్ని, ఇంక చాలు అంట తీసండి చాలు. ఏదో జరిగింది జరిగిపోయింది కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటాం తప్ప జ్ఞాపకానికి ముందు ఎట్టుకోలేను. ఎందుకంటే ఒకవేళ ఎట్టుకుంటే కొన్ని రోజులకి మమ్మీకే తల్లి అయిపోతుంది. చూడగలవా దేహాన్ని? మాయా, మాయ బంధాలు, మాయ జీవితాలు. ఇక పిల్లల సంగతి అంటారా? ఏ పిల్లలు చెప్పండి, దొంగ పిల్లలందరూ వాడి కొరకు జీవితం అంతా దారబోసేస్తుంటారండి. వాళ్ళ కొరకు మొత్తం జీవితం అంతా ఇచ్చేస్తుంటారు, వారి కొరకు అన్నీ చేసేయాలనుకుంటారు. కానీ ఆ పిల్లలు ఏమంటున్నారు చూడండి, కిందకి నా అసలు పాపం, పాపము అనగానే నిలువెరుతో అర్థం ఏంటి చెప్పండి? పాపము అనగానే దాన్ని ఎలా నిర్వచించాలి? దాన్ని నిలువెత్తు సాక్ష్యం ఏంటి అసలు? పాపం అనగానే ఏం చెప్తా చూసి నోరంట మాట కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే ఇది అలా గడిపేస్తున్నాం అంతే. మనం పాపం అనగానే యేసుక్రీస్తు నమ్ముకోకపోవడం పాపం అండి అంటే మనకు బైబిల్ సెన్స్ అర్థం అవ్వలేదు. పాపం అనగానే వ్యభిచారం అండి అని కుదించేస్తే నువ్వు సరైన అర్థాన్ని ఇవ్వలేకపోతున్నావు. పాపము అనగానే దొంగతనం అని ఆ డెఫినేషన్ మాత్రమే చూపిస్తే మన దగ్గర సరైన ఆన్సర్స్ లేవు. లోకం పాపం అనగానే ఏం చెప్తుందంటే ఏ జీవికి హాని చేయకుండా, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం అది పాపం కాదు అంట. మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు, మా అమ్మ బాధపడితే బాధపడినవ్వండి నాకు గుర్తుంది ఆ మాట ఏంటి చెప్పిన మా నాన్న అడిగాడు ఒక రోజు వచ్చి, ఏ చిన్నోడు ఏడని అడిగితే ఏముంది అదిగో వెనకాల కూర్చున్న బైబిల్ పట్టి అలా కూర్చొని ఉంటాడు అలా గడుపుతున్నాడు లైఫ్, వాడి పనులు కూడా ఆడు చేసుకోలేకపోతాడు. నాకు ఆ మాట చాలా బాధ వేసేది. అప్పుడు నాకు అనిపించేది ఏంటి చెప్పిన, మారామని ఆనందపడిన వీళ్ళే ఇంతగా మారిపోతుంటే మా వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నామా? అలాంటి టైంలోనే అవసరమైంది ఉద్యోగం, లేదా దాంతో అసలు అవసరమే లేదు. అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకోండి, ఏంటి పిచ్చి అంటే ఇప్పుడు అర్థం ఉంది వాళ్ళకి సరిగ్గా ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని. కాబట్టి వింతగా ఉంటాం మనం, మనం తీసుకునే నిర్ణయాలు కానీ మన మార్పు కానీ, కానీ విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ శాశ్వతంగా. మనల్ని మార్చడానికి ఆయన చనిపోయాడండి, మనల్ని మార్చడానికి ఒక నిండు యవనుడు యేసు కోరికలన్నీ చంపేసుకున్నాడండి. ఇంటిని వదిలేశాడు, అమ్మను కాదన్నాడు, నాన్న లేడన్నాడు, తమ్ముళ్ళు కాదన్నారు, అన్ని వద్దని వదిలేసుకుని నాదన్న పట్టణం ఉన్నప్పుడు అది నాది కాదని పరలోకమే నాదని దేవుని కొరకు నిలబడడానికి మనలందరినీ నిలబెట్టి అమరులుగా చేయడానికి ఆయన చనిపోయాడండి. మనల్ని కాపాడడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా నిలబెడడానికి ఆయన పేదవాడిగా పుట్టాడండి, మనల్ని దేవుని కుమారులుగా పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన దాసుడైపోయాడండి. ఎంత అన్యాయం అండి యేసుకు జరిగింది. ఆయన అన్యాయం జరుగుతుంది అనుకోలేదు, ఆయన నిన్ను నన్ను చూసి అదే ఆనందం అనుకున్నాడు, మనల్ని చూసి పులకించిపోయాడండి. మనల్ని ఎలా అయినా మార్చడానికి చావనైనా చస్తానే కానీ ఈ పాత్ర నా యొద్ద నుండి
కలిగించండి అనుకుంటున్నాను. వాక్యమే అవసరమండి సమాజానికి. వాక్యం లేకపోతే సమాజం మారదా అంటే నేను చెబుతున్నాను, మారదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ రోజుకి మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టు. ఆ చీకటి ప్రపంచంలో దేవుడు ఒక వెలుగు రేఖను బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ చీకటి ప్రపంచంలో కూడా దేవుడు వెలుగు రేఖల కొరకు వెతుకుతున్నాడు. ప్రభా, నేను ఉంటానయ్యా, నేను మహిమపరచడానికి, నేను పక్కకి జరిగిపోవడానికి, కేవలం నువ్వే మహిమ పొందడానికి నేను రెడీ అని ఈ రోజుని ఒప్పుకో. నీ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మాట్లాడడానికి రెడీ. ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా లేనిది ఎవరు? మనమే. ఈ మొదటి భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మీకు అర్థం కావాల్సింది, నిష్ట గరిష్ట కలిగిన జీవితం ఉన్న దగ్గరికి వాక్యం ఎదుక్కుంటూ వస్తుంది. ఎక్కడైతే దౌర్భాగ్యం రోజురోజుకి పెరిగిపోతుందో ఆ యాజకుల దగ్గర నుండి వాక్యం. ఏంటంటే, ఈ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకర్గా బయటికి రావడం మొదలుపెట్టింది ఎవరి అవకాశమో చెప్పినది? అర్జున్ రాజు. నిజం. ఆ రోజు వాళ్ళలో లేని చెడ్డ గుణాలు ఏంటంటే, ఉపదేశం వెళ్ళడం తప్ప మనిషి వెళ్ళడం ముఖ్యం కాదు. ఆ మంచి వాతావరణమే ఈరోజు ఒక మంచి వాతావరణ కాలం. అంటే స్పీకర్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎవరి ముందు చెప్పాలి, ఎవడ కనబడాలి కాదు, ఇక్కడ ఎవడ చెబితే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. మాటిచ్చిన బాప్తిసంలో ఇక నాయందు జీవించేవాడు క్రీస్తే కానీ నేను కాదని ఆ ప్రభువుకు మాటిచ్చానని నీతో నువ్వే చెప్పుకో. ఆయన రావడమైనా జరగాలి, నేను పోవడమైనా జరగాలి. ఈ రెండిట్లో నా మాట నా నడక తప్పడానికి వీల్లేదని కసిగా బతుకు. దేవుడు మురిసిపోతాడు నేను చూసి. ఆయన వాక్యం నీ హృదయంలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. నీకు విషయం చెప్పనా, నువ్వు నమ్ము నమ్మకపో, నీ దేవునికి నీ జీవితం నచ్చాలి కానీ నువ్వు పెంట కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎదుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటున్నాను. ఇది నిజం, ఇది అనుభవించండి. మనం గొప్పవారం కాదు, మన దగ్గర అంత టాలెంట్స్ లేవు. ఏ విధంగా చూసినా మనం ఎందుకు పనికిరాని వారు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చాలి, ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింత. ఈ మధ్య కాషాయ వస్త్రాలు ఒకటి వేసుకొని ఇక్కడ కూడా ఉందండి కేంద్రం. ఎవడకు భయం ఉంటే ఎవడకు భయం? కాకినాడలో అర్పణ చేసుకుని అర్పణకు శాఖలుగా మిగిలిన ప్రాంతాల్లో గుంపుల సిస్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దామని సంఘాలు ఎక్కడ చేసేద్దామన్నా ఇక్కడ ఉంది. అందుకే గట్టిగా చెబుతున్నా, ఏం చేద్దామని ఎవరొస్తున్న పోగేసి భారత సంస్కృతిని కాపాడుకోవాలి, ఆది తరపు ఆచారాన్ని మనం కాపాడుకోవాలని కాకినాడలో భూములు దొంగనించి దగాకూరు స్వామీజీలు అందరూ గ్రామ గ్రామాలకి తిరిగి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ప్రతి గ్రామంలో ఒక టీముని సిద్ధం చేస్తున్నారంట. నాకు అప్పుడప్పుడు కోపం మాట అంటానండి, మీరేమనుకున్నా. పప్పు తినే మీకెంత ప్లాన్ ఉంటే అన్ని తినే మార్గం ఉండాలరా? స్త్రీ ఒక పాస్టర్ భార్య అండి, సేవకుని భార్య. ఏం చేశారో తెలుసా? ఆ క్రూరులు, ఆ దరిద్రులు, ఆ నీచమైన మనుషులు, ఉగ్రతలు బలవడానికి సిద్ధమైన పాత్రలు, పనికిరాని దౌర్భాగ్యపు బ్రతుకు కలిగిన ఈ భ్రష్ట జనాంగం, మన భారతీయులు, నార్త్ ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు ఏం చేశారో తెలుసా? నడి బజారులోనికి ఆ తల్లిని లాక్కొచ్చి సంటి పిల్ల ఉండగానే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించేసి తండోపు తండాలుగా నడి బజార్లో జనం నడుస్తున్నప్పుడు వారు మధ్యకి తీసుకొచ్చేసారు. తల్లి ఏం చేసిందో తెలుసా? తన అవయవాలు దాచుకోవడానికి, ఆ మర్మాంగ అవయవాలు దాచుకోవడానికి ఆ చిన్న కూతురు నడు. ఏం చేసింది క్రైస్తవ స్త్రీ? నీ కొరకు ప్రార్థన చేసిందనా? నీ కొరకు కన్నీరు గార్చిందనా? నీ బాగులు కోరుతుందనా? మన జీవితం కూడా ఒక ప్రయాణమే. 20 ఏళ్ళ జీవితంలో గజం నేల కొరకు పక్కింటలతో పెద్ద ఫైట్ మనకి. ఈ 60 ఏళ్ళ జీవితంలో అత్తగారితో, కోడలతో, భార్యతో, మామతో గొడవలు మనకి. ఈ డబ్బుల కొరకే సొంత సహోదరులే మాట్లాడుకోవడం మానేస్తారు. ఈ భూభాగాల కొరకే మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడ వరకు ఎందుకండి? సంఘాల్లో కూడా
డబ్బుల కొరకు పెద్దల మధ్య ట్రెజరీలో గొడవలు వచ్చేస్తాయి. ఇన్ని గొడవల తర్వాత ఏం సాధిస్తారయ్యా అంటే, ఒకరోజు స్టేషన్ వచ్చేస్తుంది, ఆ స్టేషన్ ఏంటి, శ్మశానం. స్టేషన్ దగ్గరలో ఉందన్నాను గుర్తేంటో చెప్పనా? అంతకుముందు 10 సార్ల క్రితం నాకు బాగానే కళ్ళు కనబడేయండి, ఈ మధ్య కనబడలేదంటే సిగ్నల్ పడుతుందని అర్థం. ఎక్కడికి? స్టేషన్ దగ్గరలో ఉంది. ఎక్కడ? శ్మశానం. అంతకుముందు నేను 2 బిర్యానీలు తినేసివ్వండి అండి, ఇప్పుడు కనీసం పెరిగాను తిన అరగట్లేదంటే ముందు దగ్గరలో ఏంటి స్టేషన్ చెప్పండి. స్త్రీ యొక్క గౌరవం భారత వనిత మడిమి దాటి తన కొంగు పైకి వెళ్ళడానికి ఇష్టపడని మన భారత వనిత నడి బజారులో బట్టలు ఊడదీసి నిలబెట్టారు అంటే సింగుతులు చచ్చిపోయిందండి. స్త్రీ బ్రతుకుందా? ఈ భారతదేశం చచ్చింది. ఒకటా రెండా కనిపించేవి కొన్ని, కనిపించినవి ఎన్నో. ప్రార్థన చేస్తున్న మనసు మీద దాడులు, సిగ్గులేని బ్రతుకులు. మా అలోటడు మీదకి రావయ్యా, ఆ మీదకి రాలేవు. ఆడంగు కదా, ఆడోళ్ళు ఏమో కొట్లాడు రాదనుకుంటున్నావా? అవన్నీ మానేసే వచ్చాం, అవన్నీ వద్దనుకునే వచ్చాం. కొట్లాడే దిగితే మాకన్నా ఎవడు బాగా కొట్టడు మరి, ఆ విషయం కూడా తెలుసుకో. జస్ట్ మిస్ రౌడీ సీట్ కూడా తెలుసుకో. ఏం పట్టుకెళ్ళిపోతామని? సేవలో మోసం, బతుకులో మోసం, సంఘంలో మోసం, బోధలో మోసం, బోధించిన దానికి లోబడిన మోసం, చివరికి నన్ను నేనే మోసం చేసుకునే మోసం. ఇవన్నీ ఎక్కడ కలిపేస్తానయ్యా అంటే, తీసుకెళ్లి శ్మశానంలో నాతో పాటు కలిపేస్తాను. పౌలు గారు ఎంతగా ఉటంకిస్తున్నాడు చూడండి. వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు, వాళ్ళు ప్రాణాలే ఇచ్చేశారు. ఎంతగా అంటే, డబ్బు ఏవతో పెట్రేగిపోయిన ట్యాక్స్ కలెక్టర్ మత్తయి గారు వదిలొచ్చేవయ్యా అంటే వచ్చేశాడు. ఒకరా ఇద్దరా? అపొస్తలుడైన పౌలు తన గౌరవాన్ని, ధర్మశాస్త్రపు పాండిత్యాన్ని, ఏవైతే వారి తనకు ఘనతను తీసుకొస్తాయో వాటన్నిటినీ పక్కన పడేసి ఆయన ఒట్టుకాళ్ళతో అనేక మార్లు నడిచిపోయాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు జాగరాలతో ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే, తన ప్రాణాన్ని అనముగా ప్రభు కొరకు ఇచ్చేశాడు. నేను అనుకుంటాను, వాళ్ళంత అమాయకులు ఆ ప్రాణాలు ఇచ్చేయడానికి. ఒకవేళ వాళ్ళ అమాయకులు అనుకుంటే మనకంత అమాయకులు ఎవరు ఉండరు. వాళ్ళు సంపాదించుకోలేకపోయారండి, కనీసం తెలివితేటలు లేవని వారిని చూసి మనం అనుకుంటే, తెలివితేటలు లేని వారికి కాదు ఎవరికి, మనకు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది ఉత్తమమైనది ఏంటంటే, మేము పొందుకోవాల్సింది ఇక్కడ కాదు, మరెక్కడా? ఆ జీవితంలో. అందుకే వాళ్ళకి సంపాదన మీద లేదు, అందుకే సేవను అడ్డు పెట్టుకోలేదు, అందుకే ఎవరిని మోసం చేయలేదు. చివరికి ప్రభు కొరకే వారు తలలు ఇచ్చేశారు. దేవుని పేరు చెప్పి పరాయి ఊర్లకి చర్చిలకి వెళ్ళి ఆరాధన అయిన వెంటనే మార్గం మధ్యలో తప్పులు చేసే స్త్రీలారా, మీ తాట తీస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇరుగు పొరుగు ఊర్లకెళ్ళి మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామని చెప్పి మరలా వచ్చేటప్పుడు పరాయి పురుషులతో మాట్లాడే స్త్రీలారా, అన్న జీవితం మీ జీవితాన్ని సవాల్ చేస్తుంది. ఆవిడ జీవితం చూడండి, దేవుని సన్నిధిలో ఉండిపోవాలను, దేవుని సన్నిధికి మించిన ఇంకా ఆనందం ఏది వద్దనుకున్నాను. ఫోన్లు చేసి అడుగుతుంటారు చాలా మంది, బ్రదరు 2 పెళ్ళి చేసుకోమంటావా? నేను చెబుతున్నా బహిరంగంగా, మానేయండి చేసుకుంటాడు. ఇక గట్టిగా బతికితే 30 సంవత్సరాలు దాటేసి ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? 30 బతుకుతావు. ఈ మాత్రం దానికి మరలా గిలితేనికి బతికండి దేవుని కొరకు. ఎలాగ చచ్చిపోతాం కదా, 7 చేసుకున్న దానికి దిక్కు దివాణం లేదు. అక్కడ ఎవడో బర్తలేడట, ఉండరక్కడ. ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే. మొదటిసారి హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు తన పడుతున్న సిగ్గును చూసి తల్లి ఎంత మురిసిపోతుందో తెలుసా? ఆ ప్రేమ గుర్తురాలేదా కూతురికి? బుడిబుడి నడకలు నడుస్తూ పట్టీలు పెట్టుకుని కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు కూతురు దినదినం ఎదుగుతున్నప్పుడు తండ్రి పొంగిపోతాడు కూతురు చూసి, నా బిడ్డ అని చెప్పుకుంటాడు సంతోషం. నా కూతురు అని ఘనంగా చెప్పుకున్నప్పుడు ఎదు వచ్చేసరికి మా నాన్నే నా గడ్డను గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నప్పుడు నాన్నకి ఎలా ఉంటుందో చెప్పండి. అక్కడ కనబడలేదా ప్రేమ? పసితనం నుండి గుండెల మీద పెట్టుకు పెంచాడు,
వయసు వచ్చేసరికి నీకు దగ్గర కూర్చోవాలంటేనే 70 సార్లు ఆలోచిస్తాడు మీ నాన్న. అలాంటి తండ్రిని వదిలేసి ఎవడో దగాకూరు గోండాగడి మధ్యలో వచ్చేసరికి వీడే నా జీవితం అంతా, వీడే నా సర్వం అంతా అనుకుని పొడి పొడి మాటలతో యువత వెనక్కి పోయేసరికి తిరుగు చూసుకునేసరికి నాన్న వారు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక గృహిణిని గొడపరత్ గ్రామంలో, మన ప్రాంతంలో ఒక గృహిణిని తన యజమాని కలిసి మరి స్నేహితులతో కలిసి దారుణంగా తన మానవలోనికి ఆ గులుగులు ఏవైతే ఉన్నావో అవి చొప్పించి భయంకరంగా పట్టపగలు నోరు నొక్కేసి ఆ గృహిణిని దారుణంగా మానభంగం చేసి హాస్పిటల్లో పడేసి చావు కారణం అవ్వలేదు. దానికి కారణం ఎవరంటే బైబిల్ని బట్టి మనం అనొచ్చు, ఆ ప్రాంతంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారే కారణం. ఏ అంటే చీకటి విస్తరిస్తుందంటే ఆ ఏరియాలో దీపం ఎలగట్లేదని అర్థం. క్రైస్తవులను దేవుడు ఏమని సంబోధించాడు తెలుసా? ఇదిగో మీరు లోకానికి వెలుగు అన్నా. నేనున్నంత కాలం నేను వెలుగుగా ఉన్నాను, నా వెలుగుని మీకు అప్పగించాను. ఎలుతూ ఎలుతూ మీరు వెలుగని చెప్పాను. మీరున్న ప్రాంతంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయంటే మీరు వెలగట్లేదని అర్థం.